మనిషి ఇకలాంగులు అంటే ఏదో బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి నడవడం కాల్ ప్రాబ్లం వచ్చి నడుస్తుంటాము. మనం డ్రిక్ చేసి తెలియ కూడా అనబ్యాలెన్స్ అవుతాం కాబట్టి మనం ఇకలాంగులు అవుతుంది తెలిసి.
అంటే మనలో ఉన్న ఫాల్ట్స్ అన్నిటిని భగవంతుడు మనకి ఇచ్చినట్టు చెడగొట్టుకొని చెడు వ్యసనాల వలన చెడగొట్టుకొని మనం కూడా వికలాంగులు అవుతాం చాలా మంది ప్రపంచంలో. అలాంటి వాళ్ళకి భగవంతుడిని ఆవ్యాలని సక్రమ మార్గంలో సరైన మార్గంలో ఆడుకుంటే మంచి భగవంతుడు ఇస్తారు అనుకోండి. ఎందుకంటే ఇది చాలా యాలివేషన్ అయింది, బాడీ అనేది చాలా యాలివేషన్ అయింది బాడీ, దీనికి తెలియట్లేదు చాలా మందికి. మేము అప్పచేసి ఎందుకంటే అందుకని చెప్పాల్సి వస్తున్నాం. అందుకని బాడీ మంచి గోల్డెన్ బాడీ బాడీగా సిగరెట్లు పాల్వరానికి లాట్ పాస్ వేస్ట్ చేయకూడదు అనేది మా అభిప్రాయం. ఫస్ట్ నుంచి మేము సినిమాలో ఉండి ఎలాంటి సిగరెట్ బీడీ కాఫీ ఇలాంటి అలవాటు కూడా ఎదుటి మాకు లేదు. నాన్ వెజ్ ఒకటి తినేవాళ్ళు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయింది. మేము మెడిటేషన్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. మేము తెల్లారుజామున 3 గంటలు 2:30 లభిస్తాం. 2 అవర్స్ మెడిటేషన్ చేస్తాం. విశ్వానికి విశ్వంలో ఉన్న పక్షులు మనుషులు అందరూ శాంతంగా ఉంటాయి. తర్వాత ఎక్సైజ్ 1 అవర్ చేస్తాం. మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకుంటాం, ఓన్లీ మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్. వెరీ హ్యాపీగా 50+ మా వయసు 25 అయితే కుర్రోడు ఇవ్వడం మనం క్యాచెస్ కొట్టుకుంటే ఆమె సరెండర్. మీది ఆరోగ్యంగా మేము 15-20 ఇయర్స్ నుంచి ఆ మెడిసిన్స్ వాడటం కానీ హాస్పిటల్ కానీ నో మెడిసిన్ నో డాక్టర్. వెరీ హెల్త్ ఎందుకంటే మేము చెప్పేది యూత్కు చెప్పేది ఏంటంటే టైం అనేది చాలా వాల్యుబుల్ అయింది. దాన్ని చాలామంది సెల్ ఫోన్స్లో ఆపరేట్ చేసి లైఫ్ చేసుకుంటారు. సెల్ ఫోన్ ఆపరేట్ ఓపెన్ చేసి ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు కానీ మన దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలని చాలామంది తెలియట్లేదు. ఏ టైంకి లెగవాలి, ఏ పని చేస్తే మనకు యూస్ఫుల్గా అవుతుంది, ఇంపార్టెంట్ మన మనకి ఏం కావాలి. చదువు అంటే చదువుగా మనం చదువుకుంటే జీవితాలు అన్నిటికీ హెల్ప్ అవుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు జీవితానికి చాలామంది. అందుకని ముందు దేహాన్ని ఎలా ఆపరేట్ చేయాలని తెలుసుకుంటే ప్రపంచం చాలా ఈజీ ఆపరేట్ చేయొచ్చు. బాగా తెలిసిన చిన్న చిన్న విడిపోయిన జ్ఞానంతో చెప్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.